హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. అక్కడ హాయ్ అని చెప్తున్నానమాట. మాకు రోడ్ పొల్యూషన్ ఎక్కువ అండి, అందుకే నాకు వాయిస్ డైరెక్ట్ చెప్పడం రాదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నానమాట. అందులో నేను ఏది మాట్లాడినా రికార్డ్ అయిపోతుందండి, మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా వస్తుందన్నమాట. నాయిస్ అంటే ట్రాఫిక్ ఎక్కువ మాకు మెయిన్ రోడ్ కాబట్టి, అందుకు నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానమాట. అక్కడ మా పాపకు దోశ చేస్తున్నానండి, ఎగ్ దోశ చేస్తున్నానండి, చిన్న పాప కదా, అందుకు కారం లేకుండా ఓన్లీ ఎగ్ వేసి కొంచెం సాల్ట్ వేసి చేశానమాట. చిన్నపిల్లలకు అలవాటు చేయాలండి, బలం కదా. మా పాప ఇప్పుడిప్పుడే తింటుందన్నమాట, చాలా బాగుంటుంది ఎగ్ దోశ. అంటే మనమైతే కారం వేసుకుంటాము చిన్న పాప కాబట్టి, కారం లేకుండా ఓన్లీ సాల్ట్ వేసి ఇచ్చానమాట. మా పాప తింటుంది బాగానే, ఇప్పుడిప్పుడే తింటుందండి. మీ పిల్లలు కూడా మీరు ఇలానే చేస్తారా? ప్లీజ్ అండి, మన వీడియోని నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అలా దోశ చేయించానండి, మా పాప తినేసిందనమాట. చూసారా, బాగా కాల్చాలండి, లేదంటే వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది కదా ఎగ్ అనేది. బాగా కాల్చి ఇవ్వాలి చిన్నపిల్లలకి. తర్వాత అక్కడ మా పాపకు స్నానం చేపించేస్తానండి, తనని రెడీ చేద్దామనేసి ఇంకా కూర్చున్నామన్నమాట. అక్కడ మా పాపకు స్నానం అయిపోయింది, తర్వాత త్వర త్వరగా రెడీ చేస్తుందన్నమాట. తను బొట్టు పెట్టించుకోవాలంటే చాలా అలర్ట్ చేస్తుందండి, అందుకు తనకు అన్ని స్టోరీలు చెప్పుకుంటా, మాటలు చెప్పుకుంటా బొట్టు పెడతానండి. చిన్నపిల్లలు అంతే కదండి, చాలా అలర్ట్ చేస్తూనే ఉంటారు, చాలా అలర్ట్ చేస్తూనే ఉంటుందండి, అందుకు తనకు స్టోరీలు చెప్పుకుంటా బొట్టు పెడుతున్నానండి. అక్కడ అంటే చిన్నపిల్లలు ఉన్న ఎక్కడైనా సరే అండి అలర్ట్ చేస్తూనే ఉంటారు కదా, అది కామన్ అనమాట. అలా అంతా తనకి పొట్టు పెట్టేశాక తర్వాత ఇవాళ నెయిల్స్ కట్ చేద్దాం అనుకున్నానండి. అంటే మా పాపకి చాలా ఫాస్ట్గా పెరుగుతాయండి, వీక్లీ వన్స్ పెరుగుతూనే ఉంటాయన్నమాట నెయిల్స్. అందుకు నేను 10 డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ ఒకసారి కట్ చేస్తానమాట. అసలు ఎంత షార్ప్ ఉంటాయంటే తన చేతులు, కుబోర్లు చాలా షార్ప్ ఉంటాయండి, ఇలా అనగానే ఖర్చులు పడిపోతున్నాయండి. ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వస్తుందన్నమాట, ఇంకొక కోపం వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు ఏం చేస్తాం, కొట్టలేం కదా అండి, ఇంకా తప్పదన్నమాట. వీక్లీ వన్స్ తనకి కట్ చేస్తూనే ఉంటాను నేను. నేను లవ్లాప్లో తీసుకున్నానండి, ఇది లవ్లాప్ బ్రాండ్ అనమాట, ఆన్లైన్లో తీసుకున్నాను. 220 or 240 అలా పడింది, 1.5 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ అని మా పాప పుట్టినప్పుడే తీసుకున్నానండి. అది చాలా బాగుంటుందండి, అందులో నాకు నెయిల్ కట్టర్తో కట్ చేయడం రాదండి, భయం అవుతుంది. పాప కూడా చాలా ఏడుస్తుంది అనమాట, అందుకు తను పడుకున్నప్పుడు మాత్రమే నేను కట్ చేస్తాను. తను మెలుకు ఉంటే అస్సలు చేపించుకోనమాట, చాలా భయపడుతుంది. నాకు నెయిల్ కట్టర్తో రాదండి, దాంట్లో సిజర్ ఇస్తారు కదా, దాంతో అయితే ఈజీగా వస్తుందన్నమాట. నేను తీసుకున్నప్పుడు అయితే అందులో ఏమేమి వచ్చాయంటే ఒక నెయిల్ కట్టర్, ఒక సిజరు, ఒక నోస్ క్లీన్ చేస్తారు కదంటే అదొక పిన్న అలాగో ఒకటి వచ్చింది ప్లాస్టిక్ది. తర్వాత ఒక షార్పర్ అండి, అంటే నెయిల్స్ అని ఇట్లా షార్ప్ చేస్తాం కదా, అదొకటి వచ్చిందనమాట. చాలా బాగుందండి బ్రాండ్, లవ్లాప్ బ్రాండ్ చాలా బాగుంటాయండి ప్రోడక్ట్స్. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నానండి. మా పాప అయితే చాలా సతాయిస్తుందండి, అందుకు తను పడుకున్నప్పుడు మాత్రమే నీట్గా కట్ చేస్తాను, ఇలా వీక్లీ వన్స్ కట్ చేస్తూనే ఉంటానండి. మో చాలా సతాయిస్తుందండి మా పాప, పడుకున్నప్పుడు మాత్రం కట్ చేసి క్లీన్ చేస్తానండి నెయిల్స్ అని. ఇట్లా 10 డేస్కి ఒకసారి అసలు ఎంత ఫాస్ట్గా పెరుగుతాయంటే పిల్లలకి, నాకు 1 వీకే మా పాపకు మళ్ళీ చాలా షార్ప్గా పెరిగిపోతాయండి నెయిల్స్ అనేది. అలా అన్నీ క్లీన్ చేసేసాక నెయిల్స్ అన్ని కట్ చేసి ఇంకా నిద్ర ఊపేశానండి. తను పడుకునే ఉంది ఆల్రెడీ, ఇంకా పడుకుంది. మార్నింగ్ 2 అవర్స్ అలా పడుకుంటుందండి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ పడుకోవడం లేదు. ముందైతే ఆఫ్టర్నూన్ మార్నింగ్ అలా పడుకునేది, ఇంకా పెద్ద అవుతుంది కదా పాప, అందుకు మార్నింగ్ ఒకసారి స్నానం చేయగానే ఒక 2 అవర్స్ పడుకుంటుంది అనమాట. 2 అవర్స్ చాలా ప్రశాంతంగా ఉండదండి, లేదంటే అలర్ట్ చేస్తూనే ఉంటుందండి. చిన్నపిల్లలు అంటే అంతే కదా, అందరి ఇళ్ళలు అలా చేస్తూ ఉంటారనమాట. తర్వాత దాన్ని నేను నిద్ర ఊపేస్తానండి, పడుకునేసింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.